రైతులందరూ వారి భూములను ఆన్లైన్ చేసుకోవాలని గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల తహసీల్దార్ జి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని అడవుల దేవి గ్రామంలో రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల మండల కేంద్రమైన నిజాంపట్నంలోని మండల స్థాయి అధికారులతో రాజ్యసభ సభ్యుడు మోపిదేవ్ వెంకటరమణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అవగాహన ఉండకపోవచ్చు. ఆ రిజిస్టర్ తీస్తే ఆర్ఎస్ఆర్ అన్నదానంలో గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండా అని చెప్పి తెలుసుకోవాలంటే ఆర్ఎస్ఆర్ వెంకటరమణారావు ఒకటి ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు మనం కొనుక్కుంటూ ఉంటాము భూమికి సంబంధించిన దాని యొక్క డాక్యుమెంట్ భూమికి సంబంధించి అసలైన ఇదే కీలకం. అది పట్టా ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అది తెలుసుకోకుండా తక్కువ కాలేజీనా ల్యాండ్కి సంబంధించి ఒకసారి కాంప్లికేటెడ్ అయిందా దాని నుంచి బయటకు రాలేదు. సంవత్సరాలు పట్టింది ఒక ఎస్ఐఎం ల్యాండ్ అని చూసుకోకుండా కొంటే కనుక 17-18 ఏళ్ళు పట్టింది. డబ్బులన్నీ పోతాయి, కోర్టులకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. ఎంతో మంది తిరుగుతూ ఉంటారు తెలీదు ఏదో తక్కువలో వచ్చింది. బయట మార్కెట్లో 10 లక్షలు ఉంది, 5 లక్షలకు ఇచ్చారు కొనుక్కున్నారు ఎస్ఐఎం ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ మనకు చూపించింది. మంచి పట్టాలని చూపించాడు గవర్నమెంట్ నెంబర్ చూపించేసి అది అమ్మేస్తున్నారు. ఎండోమెంట్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ దొంకాయ ఉండొచ్చు పొలంలో ఉంది, మీ పొలం మధ్యలో ఉంది, మీకు తెలియదు అది, మీకు తెలియదు అది దొంకాయ అని నాకు తెలియదు కొనుక్కున్నారు. రేపు ఎప్పుడో సర్వేలో బయటపడుతుంది దొంక లోపల డొంక లోపల ఉంది కుంట ఉంది కుంట లోపల ఉంది మీ పొలాల మధ్యలో అది ఇప్పటికప్పుడు తెలియకపోవచ్చు. కుంట ముసిపోయింది బ్రిటిష్ రెండు వందల ఎక్కువ అది కుంట అన్నది అది ఇప్పుడు ముసిపోయి ఉండొచ్చు. పొలంలాగా ఉంది భవిష్యత్తులో ఎప్పుడు తెలిసింది మాకు అది మనం కొనుక్కుంటాం. మీరు పాస్బుక్ అప్లై చేస్తారు ఆ సర్వే నెంబర్ అది ఒకసారి కొత్త అప్పుడు ఖచ్చితంగా అది అది కొనుక్కుంటారు కొంట అని చెప్పి అప్పుడు పాస్బుక్ లేవు. ఎందుకంటే ఇలాంటి రోజు ఎన్నో అనుభవాలు ఉంటాయి. మీకు ఒక కేసు తాజాదాయంగా మాకు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి మాకు తెలిసిన వాళ్ళు కానీ మనం కానీ ఇబ్బంది పడకుండా ఇది కావాలి. ఈ ఊళ్ళో కాదు ఏ ఊళ్ళో అయినా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ కొనుక్కోపోతున్నాము అంటే అది పట్టా ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ చూసుకోవాల్సిన బాధ్యత మనం ఉంటుంది. ముందు మనం చూడాల్సింది కాదు ఆర్ఎస్ఆర్ రాము అది పట్టా ల్యాండ్ ఉంటే మనం దాన్ని దానిని మనం కుదరంగా అలాంటిది కొనుక్కోవచ్చు అని చెప్పేసి మనం సహాయవచ్చు. కాబట్టి అంతటి కీలకమైన డాక్యుమెంట్ నేనైనా సరే అతను ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా ముందు అక్కడ ఎంఆర్ఓని అప్రోచ్ అయ్యి అది దాని ఆఫీసర్ కాపీ అడగాలి. నేను ఏం చెప్తుంది అది ఎస్ఎన్ ల్యాండా ఎండోమెంట్ ల్యాండా సీలింగ్ ల్యాండా పొరబోక్ ల్యాండా అన్నది కంటి కనపడదు మామూలుగా పొలంలాగే ఉంటాయి. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషను మనకి ఆఫీసర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఆఫీసర్ అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అలాంటి ఆఫీసర్ కూడా దాని గురించి ఒక అవగాహన ఉండాలి. మనం కొనుక్కునేటప్పుడు మన వాళ్ళకి ఏదైనా మనం సలహా ఇవ్వగలగాలి. అదే ఈ అరగంట సేపు మీరు బయట ఉంటే మా వద్ద మన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. మీకు నాకు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా నాకు జీతం వస్తుంది. కానీ కొంత వచ్చాము డైరెక్ట్గా ఫోన్లో కూడా దిగిపోవచ్చు. మేము మీ దగ్గర అర్జీ తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. వచ్చారు ప్రజలకు ఒక అరగంట సేపు ఉన్నాము అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని పదార్థాలు మీరు మీ దాంతో కొంత మీకు కూడా ఒక రిలేషన్ ఒక అవగాహన ప్రజలకు ఒక అరగంట సేపు ఉన్నాము అంటే కొంత ఇన్ఫర్మేషన్ మీకు కూడా రావాలని చెప్పేసి చెప్తూ ఉన్నాను. మీ వాళ్ళకి కొంత మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తూ ఉండొచ్చు. అలాంటి ఆర్ఎస్ఆర్ ఒక ఇంపార్టెంట్ కీలకమైన డాక్యుమెంట్ దాని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. ఆ కాపీ గురించి మళ్ళీ తెలుసు విలేజ్ మ్యాప్ అలాగే గ్రామ పటం అనేది ఒక మ్యాప్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. గ్రామానికి గ్రామానికి అడవదీవికి సంబంధించి ఒక విలేజ్ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో మన దగ్గర ఉన్న దాదాపు 4,000-5,000 ఎకరాలు భూమి మొత్తం కూడా